ఇన్ని సీరియల్స్లో బిజీగా ఉంటూ ఉంటారు, ఇన్ని మూవీస్ చేశారు, ఈ మూవీస్లో అన్నీ కూడా లెంతీ క్యారెక్టర్స్ కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్. ఒకవేళ మీరు ఈ సీరియల్ చేశాను ఎవరికైనా చెప్పినా కూడా వారు అడుగుతూ ఉంటారు కదా ఏ సీన్లో చేశారు అని చెప్పేసి, అలాంటప్పుడు మీకు ఏమన్నా ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం? నేను యాక్చువల్లీ ఈ సినిమాల్లో నేను చేశానని అసలు చెప్పను చాలా వరకు, ఎందుకంటే నేను చేసిన ఆ చిన్న సీన్ అయినా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నవే చేస్తాను. అంటే దానికి డైలాగ్ చెప్పగలిగిన వాళ్ళు, సీనియర్స్ ఉన్న వాళ్ళనే తీసుకునే క్యారెక్టర్స్ ఉంటేనే కదా చేస్తాను. చిన్నగా వెళ్ళి ఏదో జూనియర్ యాక్ట్రెస్ లాగా నించునే క్యారెక్టర్స్ నేను చేయను. సో అది ఒక రికగ్నేషన్ క్యారెక్టరే అది. అంటే అక్కడ డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగులు ఉండే క్యారెక్టర్ అయితేనే చేస్తాను. అయితే సీరియల్స్ చేస్తే ఎక్కువ రికగ్నేషన్ వస్తుంది సినిమాల కన్నా, ఎందుకంటే సినిమా హిట్ అయితేనే ఆ సినిమాలో మన క్యారెక్టర్ కూడా వాళ్ళ వేరే ఆర్టిస్ట్ లాగే క్లిక్ అవుతుంది. ఒకవేళ క్లిక్ అవ్వచ్చేమో మనకి అలానే, లేదు టైం ఉంది కదా ఇప్పుడు చేసుకునే టైం ఉంటే చేస్తాను. చాలా సినిమాలు ఆఫర్స్ వచ్చాయి, 1 మంత్ 2 మంత్స్ డేట్స్ అడుగుతారు, అప్పుడు నేను ఎలా ఇవ్వగలుగుతాను, చేయలేను కదా. అందుకోసమని ఏదైనా షార్ట్గా నాకు మధ్య గ్యాప్లో 2 డేస్ ఖాళీగా ఉన్నాను, 2 డేసే అడిగారు అంటే అలాంటి క్యారెక్టర్. అండ్ మూవీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, సీరియల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? యాక్చువల్లీ సీరియల్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి నేను వాళ్ళకి ఇయర్ లాంగ్ డేట్స్ మేము ఇచ్చేసాము కదా, మధ్యలో సినిమా చాలా పెద్ద సినిమా దీనికి ఇంట్రెస్ట్ ఉంది అన్నా ఇయ్యలేం కదా డేట్స్, వాళ్ళు ఒప్పుకోరు కదా, అగ్రిమెంట్ చేసేస్తాం కదా మేము. అందుకని మధ్య గ్యాప్లో వాళ్ళు ఒక 1 వీకో 3-4 డేస్ లేదా 1 డేనో అడిగితే మధ్యలో గ్యాప్లు ఉంటే చేసేస్తాను. అంటే మూవీస్కి మీరు ఖాళీగా ఉండి రెమ్యూనరేషన్ కోసం చేస్తూ ఉంటారా, ఇంట్రెస్ట్ ఉండి చేస్తూ ఉంటారు? అయ్యా నాకు చాలా ఇంట్రెస్ట్ మనం సినిమాలో కనిపించాలని, రెమ్యూనరేషన్ ఏముంది, అలా వెళ్తే ఖర్చు అయిపోతాయి. కానీ ఆ క్యారెక్టర్ అనేది లైఫ్ టైంకి ఉంటుంది కదా, అమౌంట్ అనేది క్వశ్చనే కాదు అసలు. నేను అంటే ఒక క్యారెక్టర్ని అమౌంట్ కోసం వదిలేసుకోవడం కానీ అమౌంట్ కోసం చేయడం అనేది కానీ ఎప్పుడు జరగలేదు. అమౌంట్ అనేది ఇంపార్టెంటే, రిమ్యునరేషన్ అనేది చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక కంటిన్యూ సీరియల్ చేస్తున్నాం, అది ఎన్నో ఇయర్స్ వస్తుంది అనుకున్నప్పుడు దాని గురించి డిస్కషన్ కూర్చొని మాట్లాడడం అంతా జరుగుతుంది. ఆ రిమ్యునరేషన్ ఫిక్స్ చేసేంత వరకు అది చాలా ఇంపార్టెంటే. కానీ ఆ రిమ్యునరేషన్ కోసం క్యారెక్టర్ చేయడం అనేది ఉండదు. రిమ్యునరేషన్ ఒక్కొక్కసారి లేకున్నా కూడా నేను నాకు ఆ నచ్చితే ఆ క్యారెక్టర్ చేస్తాను. మీరు ఇలా కష్టపడుతున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ అలానే అవసరం కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? చాలా చాలా సపోర్ట్ చేస్తారు అందరూ. మా మదర్ ఫాదర్, మా డాడీకి చాలా ఇష్టము, అంటే నన్ను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించడము, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయించడము అవన్నీ మా ఫాదర్కి బాగా ఇంట్రెస్ట్. ఆ తర్వాత హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు, చాలా అంటే చాలా. ఇంట్లో వీళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే అసలు ఒక లేడీ బయటకు వచ్చి బొద్దరి నుంచి రాత్రి వరకు ఆ మిడ్ నైట్స్ అయిపోతాయి డైలీ సీరియల్స్ అంటే, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాలి, ఎలా అవుతాయి ఇవన్నీ. మరి ఇన్ని సీరియల్స్ చేశారు, ఏదైనా సీరియల్కి ప్రొడ్యూస్ చేయాలని అనిపించిందా? ఎప్పుడో చేశాను, ఒకసారి చేసి చేతులు కాల్చుకున్నాను, అందుకోసమని ఇంకా ఇప్పుడిప్పుడే చేయదలుచుకోవట్లేదు అసలు. జెమినీలో బొమ్మరిల్లు అని ఒక సీరియల్ వచ్చేదండి. యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేయలేదు, వేరే వాళ్ళు ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశారు. సీరియల్ మధ్యలో డబ్బులు ఇలా అవసరం పెట్టండి అంటే ఒక 50 లాక్స్ వరకు పెట్టాను. లాస్ వచ్చింది, చెక్స్ ఇచ్చారు, నేను కేసు వేసాను కానీ రాలేదు. అంటే మన ఇండియన్ కోర్ట్ సిస్టమ్స్ మనకు మీకు తెలుసు కదా, తిరిగి 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 లాస్ట్కి విసుగుబుట్టి లేదా ఎవరు మేనేజ్ చేసుకుంటే వాళ్ళ వైపు అయిపోయి అలా ఉంటాయి. టోటల్ 50 లాక్స్ లాస్ రాలేదు, ఏదో కొద్ది గొప్ప వచ్చాయి. మిగతా చెక్స్ అన్ని నేను చెక్ బౌన్స్ చేసి మరీ కేసు వేశాను కానీ రాలేదు నాకు. వచ్చే ఛాన్సెస్ కూడా లేవు, నేను వదిలేశాను. దానికోసం బుర్రపాటు చేసుకొని మైండ్ బాడ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు ఆ టైంలో వేరే పని చేసుకోవచ్చు అని నేనే. అసలు వాళ్ళని క్వశ్చన్ చేయలేదా, పెట్టమని అడిగిన వాళ్ళని? ఇప్పుడు చాలా మనం కోర్టులోకి ఎంటర్ అయ్యే ముందే ఎంతో రిక్వెస్ట్ చేసి వాళ్ళ చేత వీళ్ళ చేత అడిగిపించి అన్నీ చేశాకే కదా మనం కోర్టుకు వెళ్తాం. ఎవరో చెప్పొచ్చా, రివీల్ చేయొచ్చా? వద్దులేండి, వాళ్ళ గురించి చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి కదా, నేను ఏ సీరియల్లో కూడా చెప్పాను కదా మీకు. ఓకే, 50 లాక్స్ అమౌంట్ లాస్ అయ్యానన్నారు, తక్కువ అమౌంట్ ఏమి కాదు, అది చాలా పెద్ద అమౌంట్. మరి అంత అమౌంట్ మీరు లాస్ అయినప్పుడు డిప్రెషన్లోకి ఎవరైనా వెళ్తూ ఉంటారు, అండ్ అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా అప్పుడు తగ్గిపోతుంది, ఫ్యామిలీ వాళ్ళు చెప్పినా వినకుండా పెట్టావు అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?
యాక్చువల్లీ నేను ఇది డబ్బులు పెట్టిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అది నా ఓన్ మనీ, నేను బిజినెస్ చేద్దామని నేను చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడబెట్టుకున్న మనీ అనమాట. సో నేను అది ఒక టైప్ ఆఫ్ బిజినెస్సే కదా, అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్నట్టే పెట్టాను. నేను ఇంట్రెస్ట్కే పెట్టాను, ఇంట్రెస్ట్కి అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాను, చెక్స్ కూడా తీసుకున్నాను. దాన్ని నేను ఇలా నాకు ఎప్పుడైతే వాళ్ళు రివర్స్ అయ్యి ఇవ్వనన్నారో అప్పుడు నేను కోర్టులో కేసేసాను. ఒక 5 ఇయర్స్ తిరిగాను కోర్టులో చుట్టూ. ఎందుకంటే మరి నా అమౌంట్, నేను నా కష్టార్జితం మరి నేను ఎలా వదులుకుంటాను? తిరిగిన తర్వాత ఏవో డేట్స్ మారుస్తూ ఉంటారు. కొన్ని రోజులు వాళ్ళ ఒంట్లో బాగోళ్ళని రారు, మా లాయర్స్ అంటే ఇంకా ఎన్ని రోజులు ప్రొలాంగ్ అవుతుంటే వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. దానికి ఉల్టా నేను డబ్బులు ఎంతో ఖర్చు పెట్టాను. ఒకసారి కోర్టులో కేసు కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు కదా, చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇది కొట్టేయడమే చెక్ బౌన్సింగ్ కేసు అని. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేశాను, మళ్ళీ సెకండ్ టైం కొట్టేశారు. వాళ్ళేమో చాలా తక్కువ అమౌంట్ ఇస్తామన్నారు. ఇంకా అలాంటప్పుడు మా ఇంట్లో ఇలా నువ్వు అంటే ఇచ్చేటప్పుడు చెప్పలేదు కానీ తర్వాత ఇలా రోజు కోట్ల చుట్టూ వాళ్ళే తీసుకెళ్ళేవాళ్ళు కదా నన్ను. ఇంకా చిచి నాకే చిరాకు పుట్టిందండి. ఇప్పుడు ఒక కోర్టుకు ఒక రోజు అటెండ్ అవ్వాలి అంటే ఆ రోజు షూటింగ్ ఉండకూడదు. ఉన్న షూటింగ్ రోజు కోర్టుకు వెళ్లకుండా ఉండాలంటే మళ్ళీ లాయర్ని రిక్వెస్ట్ చేసుకోవాలి, మీరు వెళ్ళండి అని చెప్పేసి. ఎన్నో ఆ తలనొప్పులన్నీ భరించలేక ఇక లాస్ట్కి వదిలేసుకున్నాను. మరి మీ వాళ్ళు ఏమనలేదు? మా హస్బెండ్కి తర్వాత తెలిసింది. ఫస్ట్లో అయితే నేను ఇచ్చేటప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పలేదు, కానీ తర్వాత తెలిసింది. కానీ ఇంకా ఓకే, బిజినెస్లో పెట్టిన వాళ్ళు పోగొడుతూ ఉంటాం కదా అనేసి ఊరుకున్నారు. ఏం చేయలేని పరిస్థితి కదా. డిస్టర్బెన్స్లు ఏం క్రియేట్ అవ్వలేదా? అంటే తక్కువ అమౌంట్ కాదు కాబట్టి అడుగుతుంది. డిస్టర్బెన్సెస్ అంటే తిట్టారు నీకు, అంటే వద్దని మమ్మల్ని అడగాల్సిన పని లేదా, నీ అంతటా సొంతంగా చేసేస్తావా అది ఇది అనేసి. కానీ ఫస్ట్ నుంచి నేను ఏదో ఒక బిజినెస్ చేయాలనే పెట్టుకున్నానన్న విషయం తెలుసు వాళ్ళకి. సరే అన్నారు, ఎందుకు అలా చేసావు అది ఇది అనేసి. వచ్చే ఛాన్సెస్ అయితే 100 ఇంకా ఏముంటాయి, ఏముంటాయి. ఇంకా ఇప్పటికే నేను గ్యాప్ కోర్టుల చుట్టూ తిరగడం మానేసి కూడా 5 ఇయర్స్ అయిపోతాయి. ఓకే, ప్రజెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నారే, కానీ అదంతా మర్చిపోయారు అంటే ఇంకా అలసిపోయి అన్నమాట. విసుగు పుట్టి మన ఇండియన్ కోర్టుల సెక్షన్ వాళ్ళ ఏవి రూల్స్ అవన్నీ నాకు చిరాకేసి అంటే అంతా ఫ్రాడే. అక్కడ అవతల వాళ్ళు ఎంత తినిపిస్తే అంత తింటారు తప్ప ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, 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 ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.